గీతాంజలి మృతిపై బయటపడ్డ సంచలన వీడియో. ఏపీ రాజకీయాలు మొత్తం కూడా గీతాంజలి మరణం చుట్టే తిరుగుతున్నాయి. టీడీపీ జనసేన ట్రోలింగ్ వల్లే గీతాంజలి మరణించిందని అధికార వైసీపీ ఆరోపిస్తుంటే, ఆమె మరణంతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ జనసేన పార్టీలు చెప్తున్నాయి. దీంతో గీతాంజలి మరణం రాజకీయ రంగు పొలుముకుంది. దీనిపై వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఇది రాజకీయం కాదు, రాజకీయం చేసే టైం కాదు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది జరగకూడదు, సోషల్ మీడియాలో ఇలాంటి టెర్రరిజం జరగకూడదు అని ప్రతి పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో మీరు టీడీపీ వాళ్ళ ఒఫీషియల్ హ్యాండిల్స్ ఈరోజు చూడండి, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఎక్కడ కూడా మేము బాధపడుతున్నాము, గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం అంట. అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట, యాక్టింగ్ చేస్తున్నారంట. యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట. ఇక్కడ అన్న ఉన్నారు, వాళ్ళ భర్త. ఆయనంతకాయన ఇలాంటి టైంలో మీడియా ముందరకు వచ్చి మాట్లాడాల్సి వచ్చింది. అది వాళ్ళు చేస్తూ ఉన్నది. ఇప్పుడు కూడా పోస్టులు పెడతా ఉన్నారు. పైన మేము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఇంకా పోస్టులు చూస్తున్నాం. గీతాంజలి మృతిపై టీడీపీ జనసేన వ్యవహరిస్తున్న తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్ల చనిపోయిందనే బాధ లేకుండా తిరిగి తమ మీదనే ఆరోపణలు చేయడం సిగ్గుచెడని సజ్జల భార్గవ రెడ్డి తెలిపారు. ఇలాంటి నీచపు ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబుకు ఉంటాయని ఆయన దుయ్యబట్టారు. ఇది ఇలా ఉంటే గీతాంజలి మృతిపై సంచలన వీడియోను తెలుగుదేశం పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. వీడియోలోని వ్యక్తులు మాట్లాడుకుంటూ ఏమైంది, ఎవరో అమ్మాయిని రైలు కింద నెట్టేశారు, అవునా, బ్రతికే ఉందా, ఏమో తెలియదు, ఆమె ఎవరు, రైలు కిందకు ఎందుకు తోసేశారు, ఏమో తెలియదు, ఇద్దరు వ్యక్తులు ఆమెను రైలు కిందకు నెట్టి పారిపోయారని చర్చించుకోవడం ఈ వీడియోలో వినిపించింది. గీతాంజలి రైలు కింద పడే సమయంలో అక్కడున్న వారు ఈ వీడియో తీసినట్లు స్పష్టమవుతుంది. తాజాగా ఈ వీడియోను టీడీపీ తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, గీతాంజలిని ఎవరు తోసేశారు, ఆమె మరణానికి వైసీపీకి ఉన్న లింక్ బయటకు రావాలంటూ డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ వీడియోలో ఉన్నది గీతాంజలినా కాదా అనేది తెలియాల్సి ఉంది. ఇక వీడియోలో చనిపోయిన మహిళా మొహాన్ని స్పష్టంగా చూపించకపోవడం ఇందులో ఉన్నది గీతాంజలియేనా అన్న కాదా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరి దీనిపై అధికారిక వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఎవ్రీవన్ గైస్, దిస్ ఇస్ యువర్ ఆల్ సిప్లిగన్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, డికేఎల్, ఆల్ ది బెస్ట్, తెలుగు కబడ్డీ లీగ్, ఆల్ ది బెస్ట్, తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్, తెలుగు కబడ్డీ లీగ్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, తెలుగు కబడ్డీ లీగ్, కమింగ్ సూన్, కమింగ్ సూన్, కమింగ్ సూన్, కమింగ్ సూన్, తెలుగు కబడ్డీ, కమింగ్ సూన్, డికేఎల్, డికేఎల్, తెలుగు కబడ్డీ లీగ్, కమింగ్ సూన్, డికేఎల్, తెలుగు కబడ్డీ లీగ్, కమింగ్ సూన్, తెలుగు కబడ్డీ, కమింగ్ సూన్, తెలుగు కబడ్డీ లీగ్.